కేసు నడుస్తోంది. ఇద్దరు తల్లులు నాకు కావాలి అని గొడవ. దాంతో జడ్జిమెంట్ వచ్చేదాకా ఇక్కడ ఉంచమన్నారు జడ్జి గారు. ఏంటో ఇంత చిన్న వయసులోనే దీనికి ఇంత పెద్ద సమస్య? మరి తల్లిపాల సంగతేంటి? కోర్టు నుంచి వచ్చాక ఇంతవరకు పాలే పట్టలేదు. అదేంటి, పాలు కూడా ఇవ్వద్దని కోర్టు రూలా? అదేం లేదు, కానీ కానీ పట్టించుకోలేదు. మీరు మాత్రం ఖచ్చితంగా కడుపు నిండా తినే ఉంటారు. మీరు అసలు ఆడవాళ్లేనా? శవానికి కాపలా ఉన్నట్టు బతుకున్న బిడ్డ దగ్గర కూర్చున్నారా? అందుకే జ్వరం ఇంతగా ముదిరిపోయింది. అర్జెంటుగా కన్న తల్లిని పిలిపించి పాలు పట్టించండి. అర్థమైందా? పాపకి ఏదైనా జరిగితే మీ నిర్లక్ష్యమే కారణమని మీ కమిషనర్ కి కంప్లైంట్ చేస్తారు. జాగ్రత్త. ఇంకా చూస్తారేంటి, తల్లి ఎక్కడున్నా సరే పిలిపించండి. అలాగే డాక్టర్. నాలుగు గంటలకు ఒకసారి డ్రాప్స్ వేయండి. జ్వరం ఎక్కువైతే అర్ధరాత్రైనా సరే ఈ హోమ్ లో వారితో ఫోన్ చేయించండి. పాప తల్లి? అవును డాక్టర్. ఆఖరికి అమ్మని కూడా అడుక్కునేదల్లా తయారు చేశారు. చిచి, జడ్జి రూల్స్. అమ్మా, నేను రావచ్చా? నా బిడ్డకి నేను పాలివ్వచ్చా? అందుకే వచ్చా. నడు. వచ్చేసింది ఊరుకో, ఏడవద్దు ఏడవద్దు నాన్న, ఊరుకో ఊరుకో. అయ్యో ఏమైందమ్మా, ఏమైంది నాన్న? ఏం కొంపలు మునగలేదులే, మొల్లిగా సెచ్చగుంటే డాక్టర్ వచ్చి డ్రాప్స్ వేసెళ్ళింది. అమ్మ కడుపున ఎందుకు పుట్టావమ్మా? నా దౌర్భాగ్యం నీకు శాపమైపోయింది. నేను బతుకుండగానే నిన్ను అనాథం చేశాను కదమ్మా. ఇలా దిక్కు లేకుండా నిన్ను ఇక్కడ వదిలేసి నేను ఎలా బ్రతకగలనమ్మా? నిన్ను చూడకుండా, నీ కడుపు నిండా పాలివ్వకుండా నేనెలా ఉండగలనమ్మా? ఏడ్చింది చాలు గాని, పాలిచ్చింకేళ్ళు, టైం అవుతుంది. ఆ
చాలు చాలు ఇక వెళ్ళు. మీకు దండం పెడతాను. ఇంకా దాని కడుపు నిండలేదు. ఏ నిండలేదని పిల్లగాని చెప్పిందా? నాకు తెలుసు, నా బిడ్డ కడుపు ఎప్పుడు నిండుతుందో నాకు తెలుసు. ఒక్క 5 నిమిషాలు దాని కడుపు నిండగానే నేను వెళ్ళిపోతాను. మళ్ళీ మీరు పిలిచేదాకా రాను. అక్కడే అక్కడే బయట నిలబడతాను. మీరు పిలిచేదాకా రాను. పోన్లే తాగ్ని, పోయేదేముందులేవే. కాని తులసి ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు నేను అమ్మనయ్యాను కదండి. ఆకలేసిన నా బిడ్డకి పాలివ్వడానికి అక్కడ ఏదో చూస్తూ కూర్చుండిపోయాను. ఎప్పుడు పిలుస్తారా అన్న ఆశతో బయటే ఉన్నాను. పులి కథలోలాగా, లేగదూడకు పాలివ్వడానికి వెళ్లే గోవులాగా నా బిడ్డ దగ్గరికి వెళ్ళొస్తున్నానండి. అందుకే లేట్ అయింది. అక్కడ ఎలా ఉంది? పాప కంఫర్టబుల్ గా ఉందా? అమ్మ ఒడి కన్నా పసిబిడ్డకి ఎక్కడ సౌకర్యంగా ఉంటుందండి? ఎక్కడుండాల్సిన నా బిడ్డ ఎక్కడుందో తలుచుకుంటే నా మనసు తరుక్కుపోతుందండి. నిజమే, నేనే దీనంతటికి కారణం. నేనే మూర్ఖంగా మొండిగా నా కన్న బిడ్డ నాకే కావాలన్న స్వార్థంతో ఆ పసిదానికి అన్యాయం చేశాను. నిజంగా నా బిడ్డ పుట్టుకతోనే కోటీశ్వర్ల వారసురాలిగా పుట్టింది. కానీ కానీ నా కడుపున పుట్టిన పాపానికి దానికి అదృష్టం దక్కకుండా పోయింది. ఆ ఇంట్లో ఉంటేనైనా దానికి అమ్మ నాన్న నానమ్మ తాతయ్య పట్టుపరుపులు వెండి ఉయ్యాలలు వీటన్నిటి మధ్య ఉండేది. ఇప్పుడు కటిక నేల మీద పోలీసుల కాపల మధ్యలో ఆకలేసిన అందుబాటులో అమ్మ లేకుండా ఒక అనాథలో పడుంది. బాధపడక తులసి, ఇది తాత్కాలికం మాత్రమే. కోర్టులో కేసు నడిచేదాకా కాస్త మనసు నిబ్బరం చేసుకో. నా వల్ల కాదండి, నా బిడ్డని ఆ పరిస్థితుల్లో వదిలి రావడానికి ఎన్ని నరాలు తెగిపోయాయో, ఎంతగా నా గుండె ముక్కలైపోయిందో మీకు తెలీదు. నిజమే తులసి, కానీ ఏం చేస్తావు? వద్దండి, నా బిడ్డ నాకొద్దు.
నా బిడ్డ నాకు కావాలని నేను అడగను. ఇచ్చేయండి, నా బిడ్డని వాళ్ళకే ఇచ్చేయండి. నా బిడ్డ ఎక్కడున్నా సుఖంగా ఉంటే నాకంతే చాలు, నాకంతే చాలు. నీ బిడ్డను గురించి నువ్వు ఏడుస్తూ పోయిన నా బిడ్డను గుర్తు చేస్తున్నావు తులసి. బిడ్డ దూరం అయితే ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. ఆ నరకం నువ్వు అనుభవించకూడదని నా ప్రయత్నం. నా మాట విని 4 రోజులు ఓపికపట్టు ప్లీజ్. ఏంటి, ఏమైంది, అంతగట్టిగా పిలుస్తున్నా? ఆ తులసి ఏం చేసిందో తెలుసా? నాకెలా తెలుస్తుంది? నేనేమన్నా నీలా ఊరి మీద పడి తిరిగేదన్నా? నేను ఊరి మీద పడి తిరిగేది బరి తెగించి కాదు, నా సంసారాన్ని కాపాడుకోవడానికి. ఇంతకీ తులసి గురించి నీకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో అది చెప్పు ముందు. అది అది ఆ తులసి మాటి మాటిగా ఆ చైల్డ్ కేర్ సెంటర్కి వెళ్లి పిల్లకు పాలిస్తుందట తెలుసా? అయితే ఆ వంకతో అది కావాలని అక్కడికి వెళ్తుంది. అమ్మ కదా. అయితే మాత్రం నువ్వింకే మాట్లాడకు, నేను మనుషుల మాటలు మాత్రమే వింటాను. అంటే అంటే నేను మనిషిని కాదనా మీ ఉద్దేశం? అవును, నువ్వు మనిషివే కాదు, ఆడదాని వస్తలే కాదు. అత్తయ్యా, నువ్వు ఆడదానివైతే ఓ అమ్మ మనసు ఏంటో అర్థమై ఉండేది. నువ్వు కూడా బిడ్డను కనుంటే ఆ తల్లి ఆ బిడ్డకు పాలివ్వడానికి ఎందుకు వెళ్తుందో అర్థమై ఉండేది. అత్తయ్యనే, ఈ అత్తయ్య కూడా నీ భర్తకి తల్లేనే. అందుకే ఆ బిడ్డ ఆకలి నాకు కూడా అర్థమైంది. ఆ బిడ్డను కన్నా తులసికి అర్థం కాదా? మీరు దాన్ని వెనకేసుకొస్తూ నన్ను అవమానిస్తున్నారు. నేనేం దాన్ని వెనకేసుకు రావట్లేదు, ఒక అమ్మ మనసు గురించి మాట్లాడుతున్నాను. ఆకలిస్తే నోరు తెరిచి అడగలేని ఆ పసిబిడ్డని నీ అర్థం లేని అనుమానంతో అనాథల ఆశ్రమంలో పడేలా చేశావు. ఎప్పుడు బిడ్డకు ఆకలిస్తుందో తెలియక తులసి అక్కడే పడి ఏడుస్తోంది. అది అక్కడ పడి ఏడ్చేది గద్దలా ఆ బిడ్డను తన్నుకుపోవడానికి. పోలీసులు కాపలా ఉండబట్టి సరిపోయింది కాని, లేకపోతే ఈ పాటికి ఆవిడ గారు ఆ బిడ్డను తీసుకుని ఏ సౌదీ అరేబియాకు ఏ సింగపూర్కు చెక్కేసి ఉండేది. దేశాలు దాటి పారిపోవడానికి అదేం దొంగ కాదు, అదేం నేరం చేయలేదు. దాని బిడ్డకు అది పాలిస్తుంటే మధ్యలో నీకెందుకంత బాధ? నీకెలాగూ ఈ జన్మలో ఆ అదృష్టం లేదు. మాట్లాడితే విషం చెమ్మడం తప్ప అమ్మపాల గొప్పతనం గురించి నీకేం తెలుసే? చీ!